స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే లైక్ గవర్నమెంట్ నడిపిస్తే బెస్ట్, అండ్ సెంట్రల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సెంట్రల్గా ఉంచితే ఎంప్లాయీస్కి అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశం. లైక్ అంటే అక్కడ ప్రైవేటైజేషన్ చేసి స్టేట్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఆపుతున్నదా? స్టేట్ గవర్నమెంట్ ఆపుతుందంటే రెండు మూడు రకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఆపుతున్నట్టు చెప్తున్నారు, కొంతమంది ఆపలేనట్టు చెప్తున్నారు. నాకు తెలిసి అయితే ఆగట్లేదు అనిపిస్తుంది ప్రజెంట్. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు వచ్చినా కూడా స్టేట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మన ఇప్పుడు స్టేట్ చాలా లో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా ఎందుకు లో లెవెల్లోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? వెళ్ళడానికి కారణాలు అని చాలా రకాలుగా ఉన్నాయి. డెవలప్మెంట్ని పక్కన పెట్టినట్టు అనిపించింది. లైక్ అంటే దేన్నైతే డెవలప్ చేసి ఇంకా మన స్టేట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అవి కాట యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తున్నారు. రిసోర్సెస్ ఉన్నాయి అనుకున్నారు, ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నది గవర్నమెంట్? యూజ్ చేసుకోలేకపోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. లైక్ అంటే నేను ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తాను, అంటే దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, కానీ దాన్ని అలాగే యూజ్ చేస్తారని లేదు కదా. యువతని సరిగ్గా వాడుకుంటున్నారంటారా? సరే, జాబ్స్ ఉన్నాయా? లేదనిపిస్తుంది. ఈ విషయంలో అయితే స్టేట్కి ఇన్కమ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటూ మనకు ఉండాలి. అసలు యూత్కి ఇన్కమ్ ఉన్నదా? యూత్ ఇన్కమ్ చాలా తక్కువ మన ఏపీలో అయితే లేదని అనిపిస్తుంది. ఇంకా కంపెనీస్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? కంపెనీస్ మనకి మధురవాడ ఐటీ ఐటీఐ సర్జర్ అవన్నీ స్టార్ట్ చేస్తారు, దాన్ని డెవలప్ చేసి ఇంకా కొత్త కొత్త కంపెనీస్ ఇన్వైట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. లైక్ అంటే ప్రపంచంలో చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిని మనం ఇన్వైట్ చేయాలి. మన స్టేట్లో పెట్టుబడి పెట్టండి ఇన్వైట్ చేసి కొత్త కొత్త కంపెనీస్ వచ్చేలా ఆహ్వానిస్తే బాగుంటుందన్న ఉద్దేశం. సో ప్రస్తుతానికి మన రాష్ట్రంలో జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమం అయితే నడుస్తున్నాయి, స్టిక్కర్లు అంటిస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. స్టిక్కర్లు అంటించడం ఎంతవరకు కరెక్ట్? అసలు జగన్ అన్న స్టిక్కర్ మీ ఇంటికి అవసరమా? సో జగన్ అనే మీ భవిష్యత్తా? స్టిక్కర్ అవసరమా అవసరం లేదని పక్కన పెడితే భవిష్యత్తు జగన్ అన్న ఎంతవరకు ఇస్తాడు అనేది మనం ఆలోచించాలి. కొంతమందికి కొన్ని రకాలుగా లాభాలు జరిగాయి జగన్ అన్న రావడం వల్ల, అంటే కొన్ని చేయూత పథకాలు అని లేకపోతే పెన్షన్ ద్వారా అవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు, ఫోన్లో మాకు డబ్బులు వస్తున్నాయి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ దాంతోపాటు ఆ వచ్చిన డబ్బుల్లో ఎంత ఖర్చు పెడుతున్నాం, మన అవసరాలకి అది ఎంత వెళ్తుంది అని అనేది ఆలోచించట్లేదు. లైక్ అంటే నిత్యావసర వస్తువులు కానీ సరుకులు యొక్క ధరలు కానీ పెరగడం తగ్గడం అవన్నీ పెరగడం వల్ల అవి ఎంత ఖర్చు అవుతున్నాయని వాళ్ళు ఆలోచించుకుంటే దాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పక్క తెలుగుదేశం వాళ్ళు ఇదే కర్మ మన రాష్ట్రానికి అని చేస్తున్నారు. సో దానికోసం ఏం చెప్పు, రాష్ట్రానికి ఏమైనా పట్టిందా? దానికి నేనైతే ఏం చెప్తానండి, నేను ఒక ఓటర్గా అయితే నేను ఒకటే ఆలోచిస్తాను, మా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు, ఎవరికి ఓటేస్తే నాకు లాభం కలుగుతుంది అనేటట్టు అయితే నేను ఆలోచిస్తాను. మీరు పార్టీని చూసి ఓటేనా? పార్టీని చూసి నేను ఓటేను, అక్కడ పర్సన్ చూసే నేను ఓటేస్తాను. అతను నియోజకవర్గంలో సరైన నాయకులు ఉన్నారంట? ప్రస్తుతానికి అయితే ఎవరు లేదు. మరి ఎవరికి ఓటేద్దాం అనుకున్నారో ఏం చూసి ఓటేస్తారు? నేనైతే లాస్ట్ టైం అయితే నోటాకే వేశాను, ఈసారి ఎవరు నిలబడతారో దాన్ని బట్టి నేను ఆలోచించుకున్నా. జనసేన కోసం ఏం చెప్పాలనుకుంటున్నాను? జనసేన పార్టీ అయితే ఇప్పుడు తన స్పీడప్ అవుతుంది, లైక్ అంటే జనాల్లోకి చాలా వేగంగా దూసుకుపోతుంది ప్రస్తుతం. ఇంకా జనసేన లైక్ మన సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని సపోర్టివ్గా ఉంటూ జనాల్లోకి ఇంకా డీప్గా వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నా ఉద్దేశం. సో ఇందుకీ మీ భవిష్యత్తు ఎవరంట? నా భవిష్యత్తు అయినా స్టేట్ భవిష్యత్తు అయినా స్టేట్ బాగుండే పర్సన్ వస్తేనే భవిష్యత్తు ఉంది. బాగుండాలంటే ఎవరు రావాలి? టీడీపీయా, వైసీపీయా, జనసేన? ఎవరు వచ్చినా ఒక లీడర్గా ఉండాలి. లైక్ ఇప్పుడు జనసేన లీడర్ ఎవరంట? ఇప్పుడు కొన్ని విధానాల్లో అయితే పవన్ కళ్యాణ్ బెస్ట్ అనిపిస్తుంది, కొన్ని విధానాల్లో చంద్రబాబు నాయుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది, కొన్నింటిలో జగన్ బెస్ట్ అనిపిస్తుంది. కానీ మూడు ఓవరాల్గా చూసుకొని ఎవరిని మూడింటిలోనే కొన్ని అన్ని పార్టీలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మూడింటిలోనే ఓవరాల్గా చూసుకుంటే నాకైతే సిబిఎన్ బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, సో టీడీపీ జనసేన కలిస్తే బెటరా లేకపోతే ఏంటి? కలిస్తే ఒక రకంగా బెస్టే, కానీ కలిసిన తర్వాత కూడా ఎవరు నాయకులుగా ఉంటారు అనే దాన్ని బట్టి కూడా ఉండదు. ఇద్దరు ఒకళ్ళు కలిస్తే ఎవరు సీఎం అవ్వాలి? సీఎం అవ్వాలి అని అంటే నేనైతే ఒక 60% సిబిఎన్కి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు వడ్లపూడి, నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ సీఎం ఎందుకు పవన్ కళ్యాణ్? తను మంచి చేస్తారు కాబట్టి చేస్తారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయట్లేదా? చేయట్లేదు. స్కీమ్స్ అన్నీ ఇస్తున్నారు కదా, స్కీమ్స్ కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. నీకు వస్తున్నాయా? నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నాకు తెలియదు ఎందుకు రావట్లేదు. గవర్నమెంట్ స్కీమ్స్ రావట్లేదు కొన్ని. మీ ఫాదర్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయా? కాదు. ఎందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి.
ఇప్పుడు అన్ని రేట్లు పెంచుతున్నారు కదా, రేషన్ది మొత్తం మనీతోనే వెజిటేబుల్స్ అన్నీ పెరుగుతున్నాయి, అందుకని ఇవన్నీ పెరుగుతున్నాయి. సో వచ్చిన ఇన్కమ్ సరిపోతుందా మీ ఎక్స్పెండిచర్కి? మేము సర్దుకుంటున్నాం. సరిపెట్టుకుంటున్నారు? సరిపెట్టుకుంటున్నాం. ఇంకా పెరుగుతున్న ధరల కోసం ఏం చెప్పాలి అనుకున్నారు? ఇంతకుముందు అంత ధరలు ఉన్నాయా? ఇంతకుముందు అలా లేవు, ఇంతకుముందు బాగానే ఉన్నాయి, ఇప్పుడు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి ధరలు. అవి తగ్గిస్తే బాగుంటుంది. చెత్త ట్యాక్స్ కూడా వచ్చింది, ఏం చెప్తారు? చెత్త ట్యాక్స్? చెత్త ట్యాక్సా? చెత్త అది కూడా ట్యాక్స్ పడుతుంది. చెత్త వేయడానికి ట్యాక్స్ ఎందుకు పడుతుంది అసలు? ట్యాక్స్ ఎందుకు అసలు? అది కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గురు తను మంచి చేస్తారు, పేదవాళ్ళని కూడా అంతగా ఫామ్ చేసుకొని మంచిగా చూసుకుంటారు, అంతను ఉంటే మంచిది. టీడీపీ జనసేన కలిస్తే బెటరా లేకపోతే వేరే వేరేగా పోటీ చేస్తే బెటరా? కలిసి చేస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది, కాబట్టి ప్రజలకి సీట్లు వస్తాయనా? ఎడ్యుకేషన్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? జాబ్స్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్స్ పర్పస్ అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ కావాలి, అది పవన్ కళ్యాణ్ ద్వారా వస్తాయి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణే రావాలా మీకు జాబ్స్ రావాలంటే? స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు, జాబ్స్ ఎక్కువ ఇస్తానని అన్నారు, అందుకని స్టూడెంట్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి అన్నారు. వాట్ ఈస్ ఏపీ క్యాపిటల్? అమరావతి. సో అమరావతి అంటున్నారు మీరు, సో వైజాగ్ మీద ఫోకస్ పెడుతుంది కదా గవర్నమెంట్, ఎందుకంటారు? గవర్నమెంట్ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ సిటీ అయింది కాబట్టి. పరవాడ అంతా ఎలా ఉంది? బాగుందా? అంతా బాగున్నాయి. పరవాడ అంటేనే ఫార్మర్స్ ఇండస్ట్రీస్ అంటారు, ఎలా ఉన్నాయి ఇండస్ట్రీస్? బాగున్నాయి అక్కడ? అలాగే వర్షాలు పడినప్పుడు కానీ మామూలప్పుడు కానీ అంతా. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ సీఎం ఎవరంటే మనకి ఎలా, నేను ఎలా చెప్పగలరండి? ఓటు వేయక తప్పదు కదా, మాకు ఇంకా ఓటకు రాలేదండి. పేరెంట్స్ ఓటు వేయచ్చు, ఇంకా 1 ఇయర్ ఉన్నది ఓటింగ్కి, ఇంకా రాదా మీకు ఓటు? నాకు తెలిసి మేబీ మళ్ళీ జగన్ రావచ్చు. జగన్ ఎందుకంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సొసైటీ అంత గవర్నమెంట్ అంత. మేబీ జగన్ రావచ్చు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే ఆల్వేస్ పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రావడానికి అవ్వదు కదా, ఒకళ్ళే రావాలి కదా. నాకైతే పవన్ కళ్యాణ్ రావాలని ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు చేసినవన్నీ సేవలు కానీ చేసినవన్నీ పవన్ కళ్యాణ్ చేసినవన్నీ బాగానే ఉన్నాయి. కానీ టీడీపీ జనసేన కలిస్తే బెటర్ వేరే వేరేగా? టీడీపీ జనసేన కలిస్తే పోటీ చేస్తే బెటర్ లేకపోతే వేరే పోటీ చేస్తే బెటర్? అంటే రెండు ఒక యూనిటీ మీద ఉంటాయి కాబట్టి రెండు కలిసి సపోర్ట్ చేస్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. జాబ్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? జాబ్స్ అయితే జగన్ వచ్చిన తర్వాత జాబ్స్ అయితే రావడం అనేది జరగలేదు సరిగ్గా. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఏమో చూసుకోవడం, అదే నెక్స్ట్ సీఎం మారిన తర్వాత దాన్ని బట్టి ఏంటంటే చూ. జగన్ అన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం అయితే జరుగుతున్నది కదా, మీ భవిష్యత్తు జగన్ అన్నేనా? కాదు కాదు, మాకంటే మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు. స్టూడెంట్స్ భవిష్యత్ ఎవరంటారు? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.